చేసిన తప్పుకు వాళ్ళిద్దరూ వచ్చి మన కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడగాలి కాని. వెర్రిదానా, నువ్వెందుకే వాళ్ల కొంపకెళ్ళావు? అమ్మా, నీకు నీ గౌరవం ముఖ్యం. అన్నయ్యకి తన పట్టుదల ముఖ్యం, వాళ్ళకి వాళ్ళ అభిమానం ముఖ్యం, కానీ నాకు రమ్య ముఖ్యం అమ్మా. రాత్రింబగళ్ళు పాప ఆ పసితల్లి అమ్మా అమ్మా అని కలవరిస్తోంది. ఆ దిగులతో రమ్యకి ఏం కాకూడదని నేను వాళ్ళింటికి వెళ్ళానమ్మా. పెద్దవాళ్ల పట్టుదలకి ఆ పసిది బలి కాకూడదమ్మా. ఆ ప్రేమ ఆలోచన కన్న తల్లికి ఉండాలి. దానికంత శ్రద్ధ ఉంటే పాపం చూడ్డానికి కనీసం ఒకసారి వచ్చిండేది కదా. ఏది రాలేదే? ఇలా ఒకరినొకరు తప్పుపడుతూ కూర్చుంటే పాప పరిస్థితి ఏం కావాలమ్మా? నీకు ఆ రోజే చెప్పానుగా నా భార్య అప్పుడే చచ్చింది అని. ఇంకొకసారి వదినా గిదినా అది గిది అంటూ వాళ్ళ ఇంటి వైపు వెళ్ళామంటే కాళ్ళు చేతులు విరిచేస్తాం. జాగ్రత్త రే, వదిలేయరా, పో లోపలికి పో. విన్నావుగా వాడు చెప్పింది, ఇంకోసారి ఇలా చేయకో. ఏంటి? ఎవరు కాదు నేనే. అసలు ఈ మధ్య పోపుల బెడ్లో డబ్బులు పెట్టడం లేదు. ఇప్పుడు ఇంట్లో పోపుల డబ్బానే లేదు. అడుగుతున్నాడు చూడు. భాగ్యలక్ష్మి గారు, నేను మనిషినేనండి, పిలుస్తుంటే పలకుండా ఇళ్ళు. చివరికి మన బతికిలా అయిపోయింది. అల్మారులో కూడా ఏం డబ్బులు కనిపించటం లేదు. మీ కలెక్షన్ అంతా ఎక్కడ దాస్తున్నారు భాగ్యలక్ష్మి గారు? నీతో చెబితే అవి భద్రంగా ఉండవు కదా. ఇదిగో నువ్వేమనుకున్నా, ఈ ఇంటికి పెద్దని నేను, కట్టుకున్న వాడి మీద అంత అనుమానం పనికిరాదే. అసలు ఇంట్లో ఎంత ఉంది, దాన్ని నేను ఎలా ఖర్చు పెట్టాలి అన్న విషయం నాకు తెలియాలి కదా. అదంతా సంపాదించి కుటుంబాన్ని పోషించే వాళ్ళకి. నీ పెద్దరికి అంతా రేషన్ కార్డు వరకేగా. ఇదిగో నీకు నాకు తగాదాలు ఎందుకు గానీ, నాకు 30 రూపాయలు ఇచ్చేయి, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతాను, వెనక్కి తిరిగి కూడా చూడను. ఇంట్లో డబ్బు సేఫ్గా ఉంటుంది. చిల్లిగవ్వ కూడా లేదు. బయలుదేరి ఇక్కడి నుంచి. అసలే పనిలో ఒక నేను చస్తుంటే మధ్యలో నీ గోర ఒకటి. ఏంటి మాట పడిపోయిందే? ఏం మాట్లాడినా ప్రయోజనం లేనప్పుడు మౌనంగా ఉండటమే ఉత్తమం అని పెద్దలు చెప్పారు. రోజు ఇలా కూర్చున్నామంటే ఏ గోల ఉండదు. ఉంటామనే ప్రయత్నం. అవునవును. ఏంటయ్యా ఏం చేస్తున్నావు? అదే మందు పడలేదు కదా, ఒళ్ళంతా విరగదీసినట్టు.
ఏంటయ్యా ఎక్సర్సైజ్ చూస్తూ అడుగుతావేమిటి? ఏంటి ఆ పుస్తకంతో నన్ను కొడదామనే? చీచి, పుస్తకంతో కొడితే నీ జ్ఞానం వస్తుంది, నాకేమిటి ఉపయోగం? దోమలు తోలుతున్నానంతే. అమ్మయ్యా, ఏమిటా వేషాలు? నువ్వేమనుకున్నా నాకేం బాధలేదు. అమ్మయ్యా. ఏంటమ్మయ్యా? చెప్పినా నీకు అర్థం కాదులేవోయ్. ఏమిటి, నీ కొడుకు బట్టలు ఉతుకుతున్నట్టున్నావు, బాగా సబ్బు పెట్టి ఉతుకు. సరే సరే. ఏడాది పాటు పట్టిన మురికి వదిలిపోవాలి. అమ్మా. ఏమిట్రా? ఇందాక నేను ఇచ్చిన నోట్బుక్ ఎక్కడ పెట్టావు? ఆ బల్ల మీద ఉంటా చూడు. బల్ల మీద ఎక్కడ? మా బల్ల కింద ఉంది. రే రే నాయన, పుత్రగా కుమారా, నా డబ్బు నాకు ఇచ్చేరా? ఏం డబ్బు నాన్న? అదేట్రా, ఇప్పుడు నువ్వు తీసావుగా 100. అదే ఇచ్చేయి. 100 పైసలు కూడా నేను నీ దగ్గర ఎప్పుడు చూడలేదు. ఈ 100 రూపాయలు నీది అంటే నేను నమ్మాలి. రే అన్యాయంగా మాట్లాడకు, ఆ 100 ముందు చూసింది నేను రా, ఇచ్చేరా? తీసింది నేను నాన్న, ఇప్పుడు అది నా డబ్బు. రే అన్యాయంగా మాట్లాడకురా, ఇప్పుడు 4 తడుపుకోవటానికి కూడా చిల్లర లేదురా. రే ఇచ్చేయరా? లేదు నాన్న, నా ఫైనాన్షియల్ పొజిషన్ చాలా బ్యాడ్గా ఉంది, నా దగ్గర డబ్బులు లేవన్నానుగా. ఎందుకు నా అబద్ధాలు ఆడతావు? ఇప్పుడు నువ్వు 100 రూపాయలకి అధిపతివి. పోనీ 50-50, 50 నీది 50 నాది. నో ఛాన్స్. పోనీ 70 నాది 30 నీది. కుదరదు నాన్న. పోనీ 70 నీది 30 నాది. కుదరదు అని చెప్పానా? ఎలా కనిపిస్తున్నానురా నీకు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? చాలా ఓవర్గా పోదు కొడుతున్నావు నువ్వు. నోరు లెగుస్తుంది. రంగులే వద్దయ్యా, వెళ్ళండి. అది కాదక్కా, రంగు రంగులే వద్దని చెప్తున్నానా? రంగు వద్దా? అబ్బా మాకు కావాలక్కా. మాకు రంగులే వద్దయ్యా, ఆ పక్కింట్లో కావాలని అడగండి. అయ్యో అలా అంటా అంటక్కయ్యా, మేము రంగులు అమ్మడం కోసం రాలేదు, మా ఫ్రెండ్ రంగయ్య కోసం వచ్చాం. చెప్పు తీసి కొడతా నిదవలారా, మా ఆయన్ని పేరు పెట్టి పిలుస్తారా? నేను నీ తండ్రిని అనుకున్నావా, గొర్రెపో తోకని అనుకున్నావురా? ఈ అరుపులు నా దగ్గర వద్దు. నువ్వు అరిచి అమ్మొచ్చి గొడవ చూడడం జరిగితే డబ్బులు అమ్మ తీసుకుంటుంది, చివరికి నీకు ఉండవు నాకు ఉండవు. అయితే ఇప్పుడు ఏమిటంటావురా? నిన్ను చూస్తే పాపం అనిపిస్తుంది నాన్న. ఓ పని చెయ్యి, క్వార్టర్కి నువ్వు చూసుకో, సైడ్ డిస్క్ నేను ఇస్తా. ఎంత ఇస్తావురా? 100 రూపాయలు ఉరగే ప్యాకెట్ కొనుక్కో. నాకు అక్కర్లేదు, అడుక్కు తినేవాళ్ళకి కనిపిస్తున్నాను రా నీకు. ఏందక్క గట్లా అంటావు? మేము రంగు గ్లాస్ మేట్స్, పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి? ఏరా, ఆయన వయసులో సగం లేదు నీ వయసు, ఆయన నీ క్లాస్ మేటా? స్నేహానికి వయసుతో సంబంధం లేదక్క, ఎవరితోనా చేయొచ్చు. ఒరే రంగు, అదే ఇవ్వు 1.5 రూపాయలు. అదేరా. అది కాదురా, రే 5 రూపాయలు ఇవ్వరా. 5 రూపాయలేనా? 5 రూపాయలు ఆఫ్ కొనుక్కుంటానురా. ఎవడరా ఎవడరా నా భాగ్యాన్ని అనిపిస్తున్నవాడు? మన రంగన్న వచ్చాడు, మన రంగన్న వచ్చాడు. మన రాజ్యంలో అంతా క్షేమంగానా? మనం తప్ప అందరూ బానే ఉన్నారన్నయ్య. అది నాకు తెలుసులే. అన్నా అక్క చూడన ఎలా తిడుతుందో. ఏంట్రా నేను తిడుతున్నానా? చీపురు తిరిగేస్తే గానీ మీరు మాట వినాలా లేరా? భాగ్యం, ఇంటికి వెతుక్కుంటూ వచ్చిన నా స్నేహితులతో ఇలాగేనా మాట్లాడడం? ఏమిటి, వీళ్ళు నీకు స్నేహితులా? సిగ్గులేదు, ఛీ, నువ్వు ఒక మనిషివేనా? భాగ్యం చూడు, ఇంటికి వచ్చిన నా స్నేహితుల్ని ఇలా అవమానించడం తప్పు, వాళ్ల ముందు నన్ను అవమానించడం ఇంకా పెద్ద తప్పు. నేను వచ్చాను కదా, వాళ్ళని మాట్లాడి పంపిస్తాను, నువ్వు లోపలికి వెళ్ళు. ఇదిగో ఇంకోసారి రంగు గింగు అంటూ గుమ్మం ముందుకు వచ్చారంటే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. భాగ్యం నా మాట విను, వీళ్ళకి నీ సంగతి తెలియదు. అరే ఎవరు పొగిడినా ఎవరు తెగిడినా మునిగిపోయిన షిప్ లాంటిది రా మన ఫ్రెండ్షిప్. ఆ షిప్ మునిగిపోకుండా ఉండడం కోసమే నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం గురు. ఏం లాభం లేదురా,
నాలిక తడుపుకోవడానికి కూడా డబ్బులు లేక నేను ఏడుస్తున్నా. అదే మ్యాటర్ నేను తీసుకెళ్ళడానికి వచ్చాను గురు. ఏంటి సారా గుట్టి కన్ను వేద్దామా? అబ్బా ముందు రా గురు చెప్తాం. సస్పెన్సా? చెప్తారా అన్నా? భాగ్యం ఏమిటి? ఏం లేదు ఏం లేదు, నీ చెప్పటం వేస్ట్.